ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః దేవప్రసిద్ధ భిక్షువులకు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునోస నక్షత్రం 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం జనవరి 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైనటువంటి సూచనలు. ఈ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు, మాతంగి నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామశ్రీపీఠం దేవప్రసన్న కార్యాలయంలో రాజశ్యామల హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు 9 రోజులు మంత్రానుష్ఠానాలు జరుగుతాయి. ఇవన్నీ ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి. వీటికి సంబంధించిన వివరాలు త్వరలో మీకు అందజేస్తాను. మీ ఇంట్లో మీరే చేసుకునేటువంటి సాధనలు కూడా అనేకం చెప్తాను, తప్పకుండా చేసుకోండి. 2వ సూచన, మిత్రులు అనేక మంది అడుగుతున్నారు ఈ ప్రతి వీడియోలోనూ చివరల్లో పరిహార ప్రక్రియలు చెప్తున్నాను. నక్షత్రాల రీత్యా చాలామంది అడుగుతున్నారు, ఏమండి మీరు చెప్తున్న పరిహారాలు మేము చేసుకోవడం వీలు కావట్లేదు, చేయించేవాళ్ళు కూడా మాకు అందుబాటులో ఉండట్లేదు. అందువల్ల దేవప్రసన్న తరపున అందరి కోసం సామూహికంగా ఈ పరిహార ప్రక్రియలు చేసే ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. దానికి సంబంధించి విధి విధానాలు త్వరలో అందజేస్తాను మీకు. నేను ఈ 15 రోజులు ఎలా ఉండదు చూద్దాం. ఎంప్రెస్ ఇంకాడు తెస్తాం, 8 ఆఫ్ పెంటికల్స్ ఇంకాడు తెస్తాం, ది వరల్డ్ బాగుంటుంది. మీరు ఎటువంటి ఇబ్బంది మీరు కలిగించుకున్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ 15 రోజులు ఎవరి విషయాలు తలదూర్చద్దు, మీ పని మీరు చేసుకోండి, ఉన్నదాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, ఒంటరితనాన్ని ఆస్వాదించండి. మీరు ఒక్కళ్ళే ఉన్నారా, మానసికంగా ఒంటరితనం ఫీల్ అవుతున్నారా, అంటే అందరి మధ్యలో ఉన్నా కానీ ఏదో రకమైన డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా కొన్ని, ఎలా ఉన్నప్పటికి కూడా ఒంటరితనాన్ని కూడా ఆస్వాదించవచ్చు, ఆస్వాదించండి. ఏది పట్టించుకోవద్దు, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఈ 15 రోజులు ప్రశాంతంగా కాలం గడుస్తుంది, మీకు ఇబ్బందులేమి ఉండవు, ఎటువంటి లోటు ఉండదు. ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మధ్యలో రావచ్చు, కానీ దేనికి లోటు లేకుండా హాయిగా ప్రశాంతంగా కాలం గడుస్తుంది. అనుకూలమైన కాలం ఈ 15 రోజులు. ఏమైనా మీకు సంబంధించి పర్సనల్ కేర్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే అవన్నీ ప్రారంభం చేసే సమయము. పిల్లలకి అకాడమిక్లకు కానీ పెళ్లి సంబంధాలు చూడే విషయంలో కానీ ఏదైనా మూమెంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రకాలు కూడా మీకు చాలా అనుకూలమైన కాలం. మీరు ఎవరి విషయాలు మీరు తలదోచకుండా మీ పని మీరు చేసుకోండి. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 2 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 5 ఆఫ్ కప్స్. గతంలో మీరు కొన్ని అనుభవాలు పంచుకోవడము, కొన్ని సలహాలు తీసుకోవడము, మానసికంగా కొంతమంది దగ్గర అయ్యే ప్రయత్నం, ఇవన్నీ కూడా కొన్ని వర్కౌట్ అయినటువంటి పరిస్థితి. ప్రజెంట్లో 2 ఆఫ్ పెంటికల్స్, కొన్ని 3 స్వింగ్స్ ఉంటాయి. మీకు చెప్పాను కదా ఎవరి విషయం తలదోచద్దు, ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్పాను. ఒక్కొక్కసారి ఒక తెలియని కొంత మధ్యలో చికాకులు వస్తాయి. అది ఎప్పుడు? 18, 19 తారీఖుల్లో మళ్ళా 26వ తారీఖు కొంచెం 3 ఆఫ్లోకి వెళ్తారు. మిగతా రోజులు బాగానే ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్గా అడ్జస్ట్మెంట్లు అడ్డు చేసుకోండి, కొంచెం ఇబ్బంది పడతారు. మీరు పర్సనల్ లైఫ్ బాగుంటుంది, సోషల్ లైఫ్లో అంటే ఫైనాన్షియల్ లైఫ్, సోషల్ లైఫ్ దీంట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, పర్వాలేదు. ఫ్యూచర్ కార్డు 5 ఆఫ్ పెంటికల్స్. మీరు చెప్పానుగా మీరు ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయండి, ఆస్వాదించండి అని చెప్పాను కదా, అదే జరుగుతుంది. పట్టించుకోరేది, వచ్చే ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వచ్చే లాభాలు వస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటుంది, కాలం సాగిపోతూ ఉంటుంది. ఈ రకంగా మీరు ప్రిపేర్ అయ్యి ప్రశాంతంగా కాలం గడుపుతారు. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. మీరు ఏదైనా మీరు ఎవరి నుంచి సహాయం ఆశించుంటే, అంటే ఏదైనా జాబ్ రిఫరెన్స్ కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఏదైనా వేరేవని డిపెండ్ అయ్యి చేసే పని, అభివృద్ధి కోసం చేసే పని ఏదైతే ఉంటుందో అది ఎలా ఆగి ఉంటుంది, మూమెంట్ రాదు. అన్ని అవకాశాలు ఉంటాయి సహాయం చేయడానికి, వాళ్ళకే ఇబ్బంది ఉండదు, తీసుకోవడానికి మీకు ఇబ్బంది ఉండదు, ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ ఒత్తిడి గ్యాప్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, మూమెంట్ రాదు. మీరు చొరవ తీసుకుని ప్రయత్నం చేసి ముందుకు తీసుకువెళ్తే ఆ ప్రయత్నం వర్కౌట్ అవుతుంది. అంటే సపోజ్ మీ ఇంట్లో పెళ్ళి, ఎవరి అమ్మాయి పెళ్లి సంబంధం, ఒక అబ్బాయి అన్నాడు, వాళ్ళు బాగా పరిచయస్తులే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇష్యూ ఓపెన్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు కావాలిగా, చొరాయించి మీరే ప్రయత్నం చేయండి.
ఆ మూమెంట్ వస్తుంది. ఇలాగా చొరవ తీసుకుని ప్రయత్నం చేస్తే అన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? ఎయిట్ ఆఫ్ సోర్ట్స్, ఖాళీ ఉండదు, మీకు భోజనం చేసే ఖాళీ కూడా ఉండదు. మీ పని, పక్క వాళ్ళ పని, అందరి పని మీరే చేయాల్సి వస్తుంది. సెలవు పెట్టుకోవడం కూడా వీలు కాదు. ఆదివారం, శనివారం, ఆదివారం హాలిడేస్ కూడా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫుల్ బిజీ అయిపోతారు. 24వ ఇరవై ఐదో తారీఖు అనవసరం వాతావరణం పెట్టుకోవద్దు. మీకు వచ్చే మెయిల్స్ని త్వరగా చెక్ చేసుకోండి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీరు జాబ్ ఏదైనా ట్రై చేస్తున్నట్లయితే, బయట వేరే జాబ్ ట్రై చేస్తున్నట్లయితే ఎవరికి మీ ఆఫీస్లో ఎవరికి చెప్పకండి. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పకండి, నేను వెళ్ళిపోతాను తొందరలో జాబ్ చూసుకు వెళ్ళిపోతాను ఇలాంటివి చెప్పారంటే వాళ్ళు మీకు దూరం అయిపోతారు, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల కోరి కష్టం తెచ్చుకోవద్దు. మీరు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? హై ప్రెషర్స్. మీకు కూడా సెలక్షన్, ఉద్యోగం లేని వాళ్ళకి పెద్దగా ప్రయత్నం చేయరు. ఏది కావాలి, ఎలా కావాలి, ఏ రకమైన జాబ్ చేసుకో చూసుకోవాలి, ఇవేమంత ఆలోచనలే ఉండవు. పెద్ద ఈ 15 రోజుల కాలం కూడా పెద్దగా మూమెంట్స్ ఏమి ఉండవు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ వ్యాన్స్. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది, ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి చాలా 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 బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ బిజినెస్, ఇంటీరియర్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి, చాలా చాలా బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఫుల్. రిస్కీ స్టెప్ తీయడానికి ఏదో వేయడానికి మీరు సిద్ధపడతారు. ఆ రిస్కీ స్టెప్ అనేది దానివల్ల ఎంతవరకు లాభము అనేటువంటిది ఆలోచించండి. మీ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఇంతకు ముందర ఇదే పని మీరు చేసి ఉంటే దాని ఫలితం ఎలా వచ్చింది? సేమ్ ఫలితం రిపీట్ అవుతుంది. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా, అప్పులు తీర్చాలన్నా, అప్పులు చేయాలన్నా, ఏదైనా ప్రారంభం చేయాలన్నా ఒక్కసారి సలహా తీసుకొని చెయ్యండి. తప్ప ఏదో చేస్తే మీరు ఇబ్బందులు పడతారు, రిస్క్ తీసుకోకండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ వ్యాండ్స్. ఎటువంటి చిక్కుల ఇబ్బందులు ఏమి ఉండవు, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. మీకు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఎస్ ఆఫ్ పెంటికల్స్. ఏదైనా బహుమతి రూపంలో కానీ ఏదైనా ధనం వచ్చే అవకాశం, ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఏడీఏ ఏదో పెరిగి ఏరియాస్ 2 ఏళ్ళ నుంచి ఇస్తారు, పెద్ద అమౌంట్ వస్తుంది. రిటైర్ అయిన వాళ్ళకి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇలాగా రిఫండ్ చెయ్యక్కర్లేని అమౌంట్ వస్తుంది. బహుమతి రూపం కావచ్చు, లేదా ఇలాగ ఏదైనా రావాల్సి ఉంటే పెండింగ్ ఏదైనా, లేదా కోర్టు కేసు ఏదో నెగ్గారు, లేదా పూర్వీకులు ఆస్తులను పంచుకున్నారు, పెద్ద అమౌంట్ వస్తుంది. గోల్డ్ అండ్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగ లాభాలు ఉంటాయి. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎటువంటి సూచన లేదు, కాలం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు వర్కింగ్ ఉమెన్ నాన్ వర్కింగ్ ఉమెన్ కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా కాలం గడుస్తుంది. విద్యార్థి పిల్లలకి ఏదైనా సూచన ఉందా? లవర్స్. మీరు సీక్రసీ మెయింటైన్ చేయండి. మీ విషయాలు, పర్సనల్ మ్యాటర్స్, మీ ఇంట్లో విషయాలు కానీ, ఒకవేళ మీరు చదువుకుంటున్నారు, ఏ బీటెక్ 3rd ఇయర్, 4th ఇయర్లో ఉన్న, మ్యారేజ్ సెటిల్ అయింది, అందరికీ చెప్పక్కర్లేదు, కాలేజీలో అందరికీ చెప్పక్కర్లేదు. మీరు ఇలాగా మీ పర్సనల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్స్, ఎవరితో డిస్కస్ చేయవద్దు, ఎవరికి చెప్పవద్దు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పవద్దు. నక్షత్రాల వారీగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. ఆశీష్ వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. పునర్వసు వాళ్ళకి పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. మీ పని, పక్క వాళ్ళ పని, అన్ని పనులు మీరే చేయాల్సి వస్తుంది. మీరు ఉద్యోగంలో సెలవులు ఉండవు. ఇంట్లో ఉన్నట్టయితే ఆడవాళ్ళకి ఎవరైనా మీకు పని అమ్మాయి రాదు, వర్క్లో అంతా మీరే చేసుకోవాలి, మీకు ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ ఎదుగుమైపోతుంది, తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. లేదు మీరు వేరే చుట్టాలింటికి వెళ్ళారు, అక్కడ కూడా మీరే పని చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఎవరో మీ పిన్నిగారింటికో పెద్దమ్మ గారింటికో అక్కడికో వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఎవరు చెక్కి హాస్పిటల్లో ఉండి వాళ్ళ క్యారేజీలు మీరే చేసి ఇవ్వాలి, వచ్చేయలేరు, వచ్చడం కుదరదు కదా. ఇలాగే ఏంటంటే ఇరుక్కుపోయి శారీరక శ్రమ పడతారు. మీరు పుష్యం వాళ్ళకి కొంత వైరాగ్య భావాలు ఉంటాయి. మీకు ఒంటరితనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను కదా మొదట్లో, ఎవరి విషయాలు తలదూర్చొద్దని చెప్పాను కదా. మీరు అనవసర విషయాలు తలదూరిస్తే మీరు మానసికంగా కొంత నిస్తేజం వస్తుంది. మీకు 24, 25 తారీఖుల్లో పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరితో మాట్లాడద్దు. ఉద్యోగస్తులు కూడా చెప్పాను కదా, మౌనంగా ఉండండి, ఒత్తిడి పెంచుకోవద్దు, ఒత్తిడి తట్టుకోండి. మీరు ఒత్తిడి మీకు పెంచేసుకోవద్దు, ఒత్తిడి ఉంటుంది, ప్రిపేర్ అయ్యి ఎంత పని చేయడానికి మీరు సిద్ధపడి ఉండండి, ఎవరిని మాటతోలద్దు. ఆశ్లేష వాళ్ళకి బాగుంటుంది. ఇందులో చెప్పిన పాజిటివ్ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆశ్లేష వాళ్ళకి వస్తే బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? పునర్వసు వాళ్ళు ఏం పరిహారం చేయాలి?
ఎస్ ఆఫ్ కప్స్ మీరు కనకధార స్తోత్రం పారాయణ చేసుకోండి. కనకధార స్తోత్రం పారాయణ చేస్తే మీకు బాగుంటుంది. పుష్యం మళ్ళీ ఏం చేయాలి? త్రీ ఆఫ్ పెంటికల్స్. దత్తాత్రేయుల వారిని ఆరాధన చేయండి. దత్తాత్రేయ ఆరాధన చేసి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టండి అందరికీ. మీరు చాతరే పూజ చేసుకుని గురుచరిత్ర పారాయణ చేస్తారా? ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్వాహ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః జపం చేసుకోండి. చేసి ఈ పటికి బెల్లము, అటుకులు, ఎండు కొబ్బరి, శనగపప్పు, పుట్నాల పప్పు అంటే గొల శనగపప్పు ఇలాంటి నైవేద్యం పెట్టి, వండినవి కాకుండా పళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెట్టి ప్రసాదం అందరికీ పంచిపెట్టండి. మీరు కూడా ప్రసాదం తీసుకోండి. మీరు పంచిపెట్టిన ప్రసాదం మళ్ళీ వాళ్ళ దగ్గర మీరు కొంచెం అడిగి తీసుకోవాలి. అంటే మీరు ముగ్గురికి ఆ ప్రసాదం పంచిపెట్టి మొత్తం ప్రసాదం ఈ మాత్రం చేస్తే ముగ్గురు పంచిపెట్టండి. మళ్ళీ ముగ్గురు దగ్గర మీరు ప్రసాదం తీసుకోండి, తీసుకుని తినండి, బాగుంటుంది మీకు. ఆ శేషం వాళ్ళు ఏం చేయాలి? ఫైవ్ ఆఫ్ సోట్స్. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తే మీకు బాగుంటుంది. మొత్తం మీద పర్వాలేదు, చిన్న చిన్న సమస్యలు ఉంటే తట్టుకోండి, ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది. పునర్వసనం మాత్రం ఒత్తిడి ఎక్కువైపోతుంది, తట్టుకోండి. ఈ పరిహారాలు చేసుకోండి, బాగుంటుంది మీకు. శుభం పూయాత్.